తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడమే కాదు ఈ మామూలుగా చెప్పడమే కాకుండా మన రాష్ట్ర బాధ్యతగా వారు ఒంటరిగా లేరు వారి కుటుంబాలు ఒంటరిగా లేరు అని చెప్పడానికి వారి అమూల్యమైన ప్రాణాలు తిరిగి తెచ్చిచ్చే స్థాయిలో మనం లేకపోయినా ఆ కుటుంబాలను వారి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత జాతి మొత్తం మీద ఉంది కాబట్టి మరణించినటువంటి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అమర జవాన్లకు వినమ్రమైన ఇస్తూ నేను తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నా అధ్యక్ష జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైనది ఈ అమానుష పాశవిక చర్యను ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నది ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ వీరజవాన్లు బలయ్యారు వీరి ప్రాణత్యాగాన్ని యావత్ భారతీయులు ఎన్నటికీ మర్చిపోరు దేశం గర్వించే వీర సైనికులుగా వారి త్యాగ స్మృతులను జాతి జనులు సదా తలుచుకుంటారు ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది ఈ క్లిష్టమైన సమయంలో దేశ రక్షణకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై పోరాటానికి ప్రజలు ఏకతాటిపై నిలబడాలని సభ విజ్ఞప్తి చేస్తున్నది